ఇప్పుడు పేర్లు కరెక్షన్లు అంటే మోస్ట్ ఫేమస్ పేరు జయలలిత గారు. ఆవిడ ఎక్స్ట్రా ఏ యాడ్ చేసుకున్నారు. చేసుకున్న కొద్ది కాలానికి ఏం చేశారండి? ఏ జయలలిత గారికి పేరులో ఎక్స్ట్రా ఏ ఎండ్ లో యాడ్ చేసుకున్నారు. తర్వాత కర్ణాటకకి చాలాసార్లు వెళ్లాల్సి వచ్చింది కోర్టు పిలిస్తే. ఆ తర్వాత అరెస్ట్ కూడా అయ్యారు, ఎలక్షన్లో చతికిల్ పడ్డారు, అది కూడా జరిగింది. సినిమా స్టార్స్ గురించి కూడా చెప్పారు కదా, కొంతమంది మిత్రులు పంపించారు నాకు. ఈ ఆల్ఫాబెటాలజీ ఏదైతే ఉందో, న్యూమరాలజీ కాదు ఆల్ఫాబెటాలజీ, రాణి ముఖర్జీ గారు హెచ్ తీసేసినాక సినిమాలు ఏం లేవంట, ఫ్లాప్లంట. అట్లాగే సునీల్ శెట్టి గారు అడ్రస్ కూడా లేడంట ఐఈ పెట్టుకున్నాక. అట్లాగే రితీష్ దేశ్ముఖ్ గారు అన్ని ఫ్లాప్లే చేసుకున్నారు. ఇది మనకి ఏం చెప్తుంది అనంటే, యాక్చువల్లీ ఈయనతో నాకేం దెబ్బలాట్లేదు, ఈయన ఒక వ్యాపారి, ఈయన వ్యాపారం ఏం చేసుకుంటున్నాను, వ్యాపారం అదేదో సేక్రెడ్ అని చెప్పినంత మాత్రం సేక్రెడ్ ఏం కాదు, ప్రతి ఒక్కడు నేను చేసేది గొప్పదే అంటాడు. దేర్ ఇస్ నో సేక్రెడ్నెస్ ఇన్ డూయింగ్ దిస్ బిజినెస్. ఆ 7 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో జరిగిన డిస్కషన్లో నేను 15 లక్షల మందికి చేశాను అంటే 3000 రూపాయలు తీసుకుంటున్నావు, 15 లక్షలకి ట్యాక్స్ కట్టావో చెప్పన్నాను. అట్లాగే నేను క్యాన్సర్ నయం చేస్తానన్నారు, ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే ఇప్పుడు చెప్తున్నారు, అందరు చెప్పుకుంటున్నారు ఈయన క్యాన్సర్ వచ్చిందని. క్యాన్సర్ నేను నయం చేస్తాను అని ఆయన చెప్తూ ఉంటే నేను చెప్పాను మ్యాజికల్ డ్రగ్స్ రెమెడీస్ యాక్ట్ కింద కేసు పెట్టిస్తాను నేను మీ మీద అని. అప్పుడు ఆయన మాట్లాడకుండా ఊరుకున్నారు. ఎందుకనంటే ఇది తమాషా విషయం కాదు, మీ ఆరోగ్యం బాగోకపోతే మీరు నంబర్లు మార్చుకోవడానికి వెళ్తారా? ఈయన ఇక్కడ కూర్చొని ఏం చెప్తున్నాడు మీకు, తెలుగుదేశం పార్టీని మొత్తం దాని భవిష్యత్తుని నేను మార్చాను అని అంటున్నాడు. అబద్ధం. అబద్ధం ఎలా అంటే, తెలుగుదేశం పార్టీ రిజిస్టర్ అయింది ఏమిటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర టీడీపీ అనే రిజిస్టర్ అయింది. అట్లాగే అంత టీడీపీ గెలదు అని అనుకుంటే తిరుపతిలో టికెట్ కావాలని నేను ఎందుకు ట్రై చేశాడు? ఇదంతా వివరాలు బయటకు తీసుకొస్తే అందరి గుట్లు బయటకు వస్తాయన్నమాట. ఇక వ్యాపారం చేసుకుంటూ ఉండాలి కానీ ఛాలెంజ్లు విసిరితే మటుకు తప్పకుండా సమాధానాలు వస్తాయి. ఇప్పుడు ఈ దేశంలో బల్లి శాస్త్రం ఉండేది, ఒకప్పుడు బల్లి పడితే ఏదో అవుతుంది అని, తర్వాత పిల్లి శాస్త్రం వచ్చింది, పిల్లి కనిపిస్తే నీకేదో అవుతుంది అని. పుట్టుమచ్చలు చూసేవాళ్ళు వచ్చారు, గ్రహాలు చూసేవాళ్ళు వచ్చారు, పిరమిడ్ల కింద కూర్చుని ధ్యానం చేయండి మీ ఆరోగ్యాలు బాగవుతాయి, మీరు ఇంకొక కొత్త బంగారు లోకానికి వెళ్తారు అని చెప్పేవాళ్ళు వచ్చారు. న్యూమరాలజీ దాంట్లో ఒక భాగం. ఈ మానసిక సామాజిక సంక్షోభం ఏదైతే ఉందో భారతదేశంలో, దాని గురించి ఆవేదన. ఎందుకనంటే ఈ దేశంలో చదువు లేదు, 50% మంది కంటే ఎక్కువ మందికి తమ పేరు రాయటం రాదు, పేపర్ చదవలేరు, చదివింది అర్థం కాదు. అట్లాగే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, రేపేం జరుగుతుందో తెలీదు, వాన పడుతుందో తెలీదు, మన పిల్లలకి పెళ్ళవుతుందో లేదో తెలీదు. అన్ని రకాల సంక్షోభాలకి మనిషి తనని తాను తన మీద విశ్వాసాన్ని కోల్పోయి రాయికి, రప్పకి, పూజకి, కప్పకి, గాడిదకి, పిల్లికి, వీటన్నిటికీ భయపడటం ఏదైతే ఉన్నదో అది భారతదేశం యొక్క సంక్షోభం. ఈ సంక్షోభంలో కరెక్ట్ స్టెప్స్ తీసుకోనంత కాలం మనం ఈ దేశం వెనక్కే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ దేశం గురించే మాట్లాడుకుంటే, ఈ దేశం పేరు మార్చాలా, ఈ దేశం రూపం మార్చాలా, దీని వాస్తు మార్చాలా, నీ నల్లెక్కడి నుంచి వస్తుందో దాన్ని బట్టి నీకంతా ఉంటుందా, నువ్వు నీ మంచాన్ని ఇటు నుంచి ఇటు తిప్పితే నీ బిడ్డ పెళ్ళవుతుందా, ఇవన్నీ నమ్ముతున్న మనుషులు ఉన్నారా, వీళ్ళని ఎట్లా పిచ్చి వాళ్ళని చేస్తున్నారు? దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఆఫ్ ఇండియా. భారతదేశంలో రాజ్యాంగంలో Article 51(a)(h)లో రాసుకున్నాం మనం. ఏమని రాసుకున్నాం? మనందరం కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి అని రాసుకున్నాం, సోషల్ రిఫార్మ్ రావాలి అని రాసుకున్నాం, హ్యూమనిజం రావాలి, మానవవాదం రావాలి అని రాసుకున్నాం. ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది? ప్రపంచంలో ఏ దేశంలో లేని రాజ్యాంగంలో ఈ దేశంలో ఎందుకున్నది? ఎందుకంటే ఈ దేశం మూఢనమ్మకాల విషవలయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. దీన్ని మనం కాపాడుకోవాలా? ఈ నంబర్ల పిచ్చితోనూ, వాస్తు పిచ్చితోనూ, జ్యోతిష్యంతోనూ నేను ప్రపంచాన్నంతా మారుస్తున్నానని నేను చెప్తే మనందరం వినాలా? అసలు ఈయన ఇక్కడి నుంచి నీ తిరుపతి నుండి దేశ రాజకీయాన్ని నడుపుతున్నాడా? తెలుగుదేశం పార్టీ నేషనల్ పాలిటిక్స్లో ఏమి పార్ట్ లేదా? యునైటెడ్ ఫ్రంట్కి చైర్మన్ ఎవరు? ఎన్టీ రామారావు. ఈ రాష్ట్రంలో ఎక్కువగా న్యూమరాలజీ పిచ్చి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు, నంబర్ 9. ఆయనకు ముందు అంజయ్య, వీళ్ళిద్దరూ కలిసి తీసుకొచ్చి ప్రజలందరినీ పిచ్చోళ్ళని చేశారు. పిచ్చోళ్ళు ఎందుకు అయ్యారు అని అంటే ఆలోచించట్లేదు. సంఖ్యలకి, మ్యాథమెటిక్స్కి సంబంధం లేదు. నిన్నో మొన్నో సినిమా రిలీజ్ అయింది, సినిమా చూడండి, ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని, శ్రీనివాస రామానుజం గారు. ఆయనండి ఆడుకున్నది సంఖ్యలతో, వీళ్ళు ఆడుకుంటున్నది ఆల్ఫాబెట్స్తో. ఆయనేమన్నాడంటే హార్డీ అండ్ ఈయన, హార్డీ అంటే ప్రపంచంలో అతి గొప్ప మ్యాథమెటిషియన్స్లో ఒకడు. వీళ్ళిద్దరి జోడీ ఎలా కుదిరిందంటే, రామానుజం గారు చనిపోతూ ఉండగా
ఆయన దగ్గరికి హార్డీ వెళ్ళి, ఇవాళ నేను ట్యాక్సీలో వచ్చాను నీ దగ్గరికి, 1729 నంబర్, వాట్ ఏ డల్ నంబర్ అన్నాడు. నో హార్డీ నో, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద క్యూబ్ ఆఫ్ టూ నంబర్స్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్లీ అని చెప్పాడు ఆయన. నంబర్లు అంటే అదండి, ఆ నంబర్ల యొక్క రిలేషన్ ఏంటి అని. గెలీలియో ఏం చెప్పాడు, ద లాంగ్వేజ్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ మ్యాథమెటిక్స్ అని చెప్పాడు. అది మ్యాథమెటిక్స్, వీళ్ళు చెప్పేది కాదు. ఏకి వన్ను బీకి టూను అది పెట్టుకోవటం కాదు, నెంబర్ 5 జూపిటర్ నంబర్ అని చెప్పటం కాదు, అదేదో వైబ్రేట్ అవుతుందని అబద్ధాలు చెప్పటం కాదు. మనకి సైకియాట్రిస్టులు, నేను కాదు ఇంకొకళ్ళు కాదు, సైకియాట్రిస్టులు అంటే ఎవరు, మానసిక రోగుల్ని పరీక్షించేవాళ్ళు. సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఫ్రైడే ద 13th అంటే భయపడుతున్నారు ఏమిటి అని అంటే, పారాస్కెజిబెదికా థ్రియాఫోబియా అన్నది ఆ జబ్బు పేరు అని చెబుతారు మీకు. అట్లాగే సైకాలజీలో అపోఫీనియా అని ఉంది, అంటే నేను ఇది చేసిన కారణంగా అవన్నీ మారినాయి అని అనుకోవటం. ఇప్పుడు మన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో జరిగిన కొన్ని మనం ఇట్లా అనుకుంటాము, దాన్నే సైకాలజిస్టులు అపోఫీనియా అని అంటారు. అంటే నేను చేయంగానే అది జరిగింది అని, చేయకపోతే జరిగేదో కాదు, నువ్వు చేసిన కారణంగా సొంత శక్తిని పక్కన పెట్టేసి దేన్నో నువ్వు ఆశ్రయించిన కారణంగా అసలు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళలేదేమో నువ్వు, అది ఆలోచించాలి కదా. బట్ వన్ థింగ్ అండి, మీరు బ్రేక్ చేస్తారు క్లోజ్ చేస్తారు కాబట్టి ఒక విషయం చేస్తాను. కొంతమంది డాక్టర్లు, నేను మెడిసిన్ చేశాను, నేను సంఖ్యాశాస్త్రం చెప్తున్నాను మీకు, మీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాను అని అంటున్నారు కదా, వాళ్ళకి ఛాలెంజ్ కాదు ఇది, ఇట్ ఈస్ అ కాషన్. దేర్ ఈజ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్, దేర్ ఈజ్ ద డ్రగ్స్, మ్యాజికల్ డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్. ఈ రెండు మిస్చీఫ్స్ కనుక ఇఫ్ దే ఆర్ అట్రాక్టెడ్, ఇట్ ఈస్ డేంజర్.